హలో నమస్తే అండి, ఎలా ఉన్నారంతా? సో మేము ఇంట్లో చాలా బాగున్నామండి. ఇంట్లోనే ఉంటున్నాం కదా, చాలా సేఫ్గా ఉంటున్నాం. ఐ హోప్ మీరందరూ కూడా ఇంట్లోనే ఉంటున్నారు అండ్ సేఫ్గా కూడా ఉన్నారు అని అనుకుంటున్నాను. సో అండ్ ఇవాళ వీడియో ఏంటి అనేది ఆల్రెడీ మీకు టైటిల్ చూస్తేనే ఈ పాటికి అర్థమై ఉంటుంది కదా. సో నేను ఫిన్లాండ్లో రెంట్స్ ఎలా ఉంటుంది అండ్ మంత్లీ ఎక్స్పెన్సెస్ ఎలా ఉంటుంది అనేసి మీ అందరితో షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి. సో ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే నన్ను చాలామంది అడిగారండి, నా కమెంట్స్లో కానీ ఇట్లా నాకు పర్సనల్గా కూడా కానీ అడిగారు. మేము ఫిన్లాండ్కి ఇలా మూవ్ అవుతున్నాము, సో మాకు అక్కడ హౌస్ రెంట్స్ ఎలా ఉంటుంది, హౌసెస్ సెర్చ్ చేసుకోవాలంటే లింక్స్ ఏమన్నా ఉన్నాయా ఇలా అనేసి అడిగారు. మేము ఆల్రెడీ యూట్యూబ్లో సెర్చ్ చేసాము, దీని గురించి మాకేం అంత ఇన్ఫర్మేషన్ దొరకలేదు. సో మీరు చేస్తారా అని అడిగారు. సో నేను 2 వీక్స్ బ్యాక్ లైవ్లో కూడా చెప్పానండి, ఇలా అడిగారు నేను చేస్తాను అని. సో నాకు ఇప్పటికి టైం కుదిరింది చేయడానికి. అండ్ ఇంకా వాళ్ళ కోసమే కాదు, ఫర్దర్గా ఫ్యూచర్లో ఎవరైనా కూడా ఇన్ఫో కావాలనుకో ఫిన్లాండ్ గురించి, రెంట్స్ కానీ ఇక్కడ ఎలా ఉంటుంది ఏంటి అనేసి, వాళ్ళందరికి కూడా యూజ్ అవుతుంది అనేసి నేను ఈ వీడియో చేస్తున్నాను అండ్ మీ అందరితో కూడా ఇవాళ షేర్ చేసుకుంటాను. ఫస్ట్ వచ్చి మనం ఫిన్లాండ్లో రెంట్స్ గురించి మాట్లాడుకుందామండి. ఇంకా రెంట్స్ విషయానికి వస్తే మనం ఎక్కడ ఉంటున్నాము, ఏ సిటీలో ఉంటున్నాం అనేది మెయిన్ అండి, దాన్ని బట్టే రెంట్స్ ఉంటాయి. సో అవి ఎలానో ఇప్పుడు మీకు చూపిస్తాను. ఫస్ట్ వచ్చి నేను ఫిన్లాండ్లో మెట్రోపాలిటన్ ఏరియాస్ ఏంటి అనేది చెప్తాను, అందులో రెంట్స్ ఎలా ఉన్నాయనే చెప్తానండి. అక్కడ థిక్ కలర్లో కనిపిస్తున్నాయి కదా, అవి వచ్చి మెట్రోపాలిటన్ ఏరియాస్, హెల్సింకి, వాంతా, ఎస్పో అండ్ కౌనియాయినెన్. సో నేను ఇందులో రెంట్స్ ఎలా ఉంటాయి అనేది ఇప్పుడు చెప్తానండి. నేను ఈ ఏరియాస్ ఎందుకు తీసుకున్నానంటే మేము అక్కడే ఉంటామండి, కాబట్టి నేను ఆ ఏరియాని రెఫరల్గా తీసుకొని మీకు ఇప్పుడు చెప్తున్నాను. ఇప్పుడు నేను చూపించబోయే ప్రైజెస్ వచ్చి ఈ ఏరియాలో ఇవ్వండి, ఇవి వచ్చి చాలా మినిమం ప్రైజెస్. అదే ఈ ప్రైస్లో అపార్ట్మెంట్ మనకు దొరికింది అంటే మోస్ట్లీ ఇది పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్స్కి అండ్ గ్రాసరీ షాప్స్కి దూరంగా ఉంటుంది, ఆర్ సిటీ సెంటర్కి దూరంగా ఉంటుంది. అండ్ ఇవేవి కాకుండా మనకు ఇదే ప్రైస్కి సిటీ సెంటర్లో అపార్ట్మెంట్ దొరికింది అంటే దానికి చాలా కాంపిటీషన్ ఉంటుందండి. అండ్ ఈ ప్రైస్కి అపార్ట్మెంట్స్ కూడా చాలా తక్కువ ఉంటాయి, మనం ఇంకొక 100 యూరోస్ యాడ్ చేసుకుంటే మనకి ఇంకా ఎక్కువ ఆప్షన్స్ ఉంటాయి. ఇది వచ్చి లాంగ్ టర్మ్గా ఉండే వాళ్ళకండి, బట్ షార్ట్ టర్మ్గా అండ్ షేర్డ్ రూమ్స్లో ఉండే వాళ్ళకైతే ఇంకొంచెం తక్కువ ప్రైజెస్కే దొరకచ్చు. రెంట్ కాకుండా ఇంకా మన మంత్లీ ఎక్స్పెన్సెస్లో పార్కింగ్ ఫీ అండి, ఇది వచ్చి డిపెండ్స్ అండి. ఏంటి అంటే ఇండోర్ పార్కింగ్ అయితే ఒక కాస్ట్, అవుట్డోర్ అయితే ఒకటి, పార్కింగ్ హీటర్స్ ఉంటే ఒక కాస్ట్, లేకపోతే ఇంకొక కాస్ట్, అలా పార్కింగ్ ఫీ డిపెండ్ అయి ఉంటుంది. నెక్స్ట్ వచ్చి వాటర్ బిల్ అయితే ఇప్పుడు కొత్త హౌసెస్లో అయితే మరీ ఎక్కువ అండి, ఆల్మోస్ట్ 30 యూరోస్ పర్ పర్సన్ ఉంటుంది. సో ఓల్డ్ హౌసెస్లో అయితే ఇంకొంచెం తక్కువ ఉండే ఛాన్స్ ఉంది. అండ్ ఇంటర్నెట్ అందరికీ తెలిసిందే, బేస్డ్ ఆన్ స్పీడ్ ఉంటుంది. ఎలక్ట్రిసిటీ బిల్ అయితే ఏంటంటే మాకైతే 3 మంత్స్కి ఒకసారి వస్తుందండి, అంటే 60 యూరోస్ ఎప్పుడైతే అప్పుడు బిల్ వస్తుంది. చూసారు కదండి, అర్థమైందా? సో ఇప్పుడు నేను ఏవైతే ప్రైజెస్ చూపించానో అవి చాలా మినిమం ప్రైజెస్ అండి. అంటే ఏంటి, మెట్రో స్టేషన్స్కి దూరంగానో లేదా రైల్వే స్టేషన్స్కి దూరంగానో కొంచెం సిటీకి దూరంగానో ఉండేటివో ఆ ప్రైజెస్ ఉంటాయి. ఇప్పుడు హెల్సింకి తీసుకుంటే అంటే సెంటర్ కంపీ అనే సిటీ సెంటర్లో కానీ ఉంటే ఇంకా ప్రైజెస్ చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయండి. సో ఇలా డిపెండ్స్ అండి, మనం ఎక్కడ ఏరియా కూడా, ఆ సిటీలో ఏ ఏరియాలో ఉంటున్నాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్, దాన్ని బట్టి రెంట్స్ అనేటివి ఉంటాయి. సో నాకు తెలిసి ఇప్పుడు ఫిన్లాండ్లో రెంట్స్ ఎలా ఉంటుంది అనేసి మీ అందరికీ ఒక ఐడియా వచ్చింటుందని అనుకుంటున్నాను. అండ్ ఇప్పుడు మంత్లీ ఎక్స్పెన్సెస్ ఎలా ఉంటుంది అనేది మనం చూద్దామండి. మంత్లీ ఎక్స్పెన్సెస్ అనేది కంప్లీట్గా మన లైఫ్ స్టైల్ మీద డిపెండ్ అయి ఉంటుంది, అది కూడా ఎలానో ఇప్పుడు చూపిస్తాను. ఇందులో నేను చూపించే ప్రైజెస్ అన్నీ నేను గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం పెడుతున్నానండి. ఇప్పుడు ఫస్ట్ మీకు ఆ మెట్రోపాలిటన్ ఏరియాస్లో పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ ఎలా ఉంటుంది అనేది చూపిస్తాను. అక్కడ మీకు ఏబిసిడి కనిపిస్తున్నాయి కదా, అవి రీజియన్స్ అండి. ఏ వచ్చి అక్కడ హెల్సింకి, బి వచ్చి 3 పార్ట్స్ని కవర్ చేస్తుందండి, హెల్సింకి, ఎస్పో, వాంతా అండ్ కౌనియాయినెన్ కూడా కవర్ చేస్తుంది, సి వచ్చి ఇంకా కంప్లీట్ వాంతా. సో ఏబి రీజియన్కి వస్తే 59.7 యూరోస్ ఛార్జ్ పడుతుంది అండ్ ఏబిసి రీజియన్కి వస్తే 107 యూరోస్ పడుతుంది. సో ఇంకా ఏబిసిడి రీజియన్కి కూడా తీసుకోవచ్చు, అది డిఫరెంట్ కాస్ట్ ఉంటుంది. సో ఇది వచ్చి మన పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ అండి. అండ్ ఒకవేళ కార్ ఉంటే ఇంకా కార్ వచ్చి ఇన్సూరెన్స్ ఉంటుంది, ఆబ్వియస్గా ఇన్సూరెన్స్ అండ్ రోడ్ ట్యాక్స్ వచ్చి మినిమం వచ్చి 800 యూరోస్ పర్ ఇయర్ ఉంటుందండి, అది వచ్చి మినిమం కాస్ట్. ఇంకా ఫ్యూయల్ తీసుకుంటే అది ఇంకా డిపెండ్స్ అండి, మనం ఎంత డ్రైవ్ చేస్తామనేది. నెక్స్ట్ మంత్లీ ఎక్స్పెన్సెస్లోకి వస్తే ఇన్సూరెన్సెస్ అండి. ఇంకా హెల్త్ ఇన్సూరెన్స్ అనేది నేను అక్కడ నాట్ మ్యాండేటరీ అని ఎందుకు పట్టానంటే ఇక్కడ ఆల్మోస్ట్ పబ్లిక్ హాస్పిటల్స్ అన్నీ ఫ్రీ అండి, ఇంకా తీసుకోవాలని అనుకుంటే తీసుకోవచ్చు. అండ్ హోమ్ ఇన్సూరెన్స్ అయితే పర్ ఇయర్ వచ్చి 120 to 150 యూరోస్ ఉండొచ్చు, అంటే పర్ మంత్ మనకు 12 to 15 యూరోస్ పడుతుంది. నెక్స్ట్ ఇంకా డే కేర్ ఫీజు అంటారా, నీకు ఆల్రెడీ నేను ఒక బ్లాగ్ చేశానండి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇన్ ఫిన్లాండ్ అని, దాంట్లో మీకు డీటెయిల్డ్గా చెప్పాను. సో ఎంత కాస్ట్ పడుతుంది అనేసి. అండ్ స్కూలింగ్ వచ్చి ఆబ్వియస్గా ఫ్రీ అండి.
మంత్లీ ఎక్స్పెన్సెస్లో ఇంకా ఉన్నాయండి, నేను చూపించిందే కాకుండా అంటే ఏంటి అంటే అదర్ యాక్టివిటీస్ ఉంటాయి, సైక్లింగ్ కావచ్చు, స్విమ్మింగ్ అంటే కిడ్స్ యాక్టివిటీస్ ఉంటాయి అండ్ మనకు కూడా యాక్టివిటీస్ ఉంటాయి. అదే బయట మనము స్పోర్ట్స్ హాల్కి ఎక్కడన్నా వెళ్తే సో మనం అది కూడా మంత్లీ ఎక్స్పెన్సెస్ కిందకే వస్తుంది, మంత్లీ మంత్లీ పే చేయాల్సి ఉంటుంది. అండ్ కిడ్స్ యాక్టివిటీస్ తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ సాష విషయంకి వస్తే సాష స్కేటింగ్ అండ్ సింగింగ్ ఇట్లా యాక్టివిటీస్కి పంపిస్తాను, దానికి ఏంటి అంటే నేను 3 మంత్స్కి ఒకసారి పే చేస్తానండి. సో అది మంత్లీ తీసుకుంటే ఐ థింక్ 3 మంత్స్కి నేను వచ్చి 160 యూరోస్ పే చేస్తాను స్కేటింగ్కి. ఇంకా మంత్లీ తీసుకుంటే మనకు ఒక 50 యూరోస్ అలా పడుతుంది. సో అది కూడా ఇంకా మన మంత్లీ ఎక్స్పెన్సెస్ కిందకే కన్సిడర్ చేసుకోవచ్చు. అది ఇంకా డిపెండ్స్ మన మీదే ఉంటుందండి, డిపెండ్స్ ఆన్ అస్. అంటే ఏంటి అంటే కొంతమందికి యాక్టివిటీస్ పంపిస్తారు, కొంతమందికి పంపించరు. బట్ ఇక్కడ ఫిన్లాండ్లో అనేది యాక్టివిటీస్ చాలా ఇంపార్టెంట్ అండి, ఉండలేము యాక్టివిటీస్ లేకుండా. సో అది కూడా ఇంకా మనం మన మంత్లీ ఎక్స్పెన్సెస్ కిందకే కన్సిడర్ చేసుకోవాలి. సో ఇంకా మన టాపిక్లో లాస్ట్ టాపిక్ వచ్చి గ్రాసరీస్ అండి. ఇంకా ఈ గ్రాసరీస్ అనేది కూడా కంప్లీట్గా మన మీదే డిపెండ్ అయి ఉంటుంది, అంటే ఎంతమంది పర్సన్స్ ఉంటున్నాము అనేసి. ఫర్ ఎగ్జాంపుల్ 2 పర్సన్స్ని తీసుకుంటే మినిమం 300 యూరోస్ అన్న అవుతుందండి మంత్లీకి. ఇంకా కిడ్ ఉంటే ఇంకొంచెం ఎక్స్పెన్సివ్ అవుతుందండి. అండ్ ఇందులో వచ్చి మనం రెస్టారెంట్స్కి అట్లా వెళ్ళేది ఇంక్లూడ్ లేదండి, అది డిఫరెంట్, అది డిఫరెంట్. సో ఇంకా రెస్టారెంట్స్ తీసుకుంటే ఎంత అవ్వచ్చు మంత్లీకి అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1 టైం వెళ్తే పర్ హెడ్ మినిమం వచ్చి 9 or 10 యూరోస్ అన్న ఉంటుందండి. సో ఇంకా అది డిపెండ్స్ వాళ్ళు ఏ రెస్టారెంట్స్కి వెళ్తున్నారు అనేది కూడా ఆధారపడి ఉంటుంది. సో ఇది రెస్టారెంట్స్ది ఇంక్లూడ్ లేకుండా మనకు మంత్లీ గ్రాసరీస్ ఎక్స్పెండిచర్ వచ్చి 300 యూరోస్. కిడ్స్ ఉంటే మాత్రం ఇంకొంచెం ఎక్స్పెన్సివ్ అవుతుంది. నాకు తెలిసి ఈ వీడియో ద్వారా మీకు ఫిన్లాండ్లో రెంట్స్ ఎలా ఉంటుంది, మంత్లీ ఎక్స్పెన్సెస్ ఎలా ఉంటుంది, గ్రాసరీస్ ఎంత అవుతుంది అనేది నాకు తెలిసి మీ అందరికి కూడా ఒక ఐడియా వచ్చి ఉంటుంది అని అనుకుంటున్నాను. మేబీ నేను ఇంకేమన్నా ఇన్ఫో మిస్ అయ్యి ఉంటే మాత్రం నేను నా నెక్స్ట్ బ్లాగ్స్లో మీ అందరితో షేర్ చేసుకుంటానండి. పర్టికులర్గా ఈ వీడియో గురించి ఏదైనా మిస్ అయ్యి ఉంటే ఐ హోప్ మీ అందరికీ యూస్ఫుల్ అయ్యే వీడియోని నేను షేర్ చేశాను అని అనుకుంటున్నాను. సో నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలుసుకుందాం. బాయ్ అండి, టేక్ కేర్, అందరూ ఇంట్లోనే ఉండండి, హెల్తీగా ఉండండి. బాయ్.